సంకల్పించడం వల్ల ఒక లక్ష్యమని బతికి గత ప్రభుత్వాలేమో మాకు ఆదాయం పెరుగుతుంది హైదరాబాద్లో కళ్ళు అమ్మితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఇన్కమ్ కలుగుతుందని చెప్పి వాళ్ళు బంద్ పెట్టింది కానీ కేసీఆర్ గారు కలిగినట్టే ప్రభుత్వ ఆదాయం కంటే కూడా లక్ష మంది గీత కార్మికులు బతకడం వాళ్ళ జీవితాలు మాకు ముఖ్యమని చెప్పి హైదరాబాద్లో కళ్ళు డిపోలని కూడా పునరుద్ధరించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నేను 50 ఏళ్ళకి ఆర్థిక పెన్షన్ మా గీత కార్మికులకు నెల నెల 2016 రూపాయల పెన్షన్ ఇలా 50 ఏళ్ళకి అందించింది కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు అంతేకాదు చెట్టు రకం గతంలో చెట్టు ఎగరేసి చెట్టు రకం కట్టించడం చెట్టు రకం రద్దు చేసినాం పాత బకాయిలు కూడా రద్దు చేసింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆటోమేటిక్ రెన్యువల్ విధానం గానీ ఎక్సైజ్ అధికారులు వేధింపు లేకపోవడం గానీ ఇవాళ మీకు 50 ఏళ్లకి 2016 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గానీ ఇవాళ మీరా పాలసీ గానీ ఇవన్నీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ మీరు అడిగితే ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా మీకోసం శాంక్షన్ చేసుకున్నాం మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రాబోయే రోజుల్లో మొదిరాజులకు ఎట్లయితే లోనాలు ఇచ్చిందో మా చెట్టు కాడికి పోవడానికి మా గీత కార్మికుల కోసం కూడా లోనాలు ఇచ్చే ఆలోచన కూడా ఇలా మన ప్రభుత్వం చేస్తా ఉంది మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఓ గిన్ని పనులు టీఆర్ఎస్ చేసింది రేపటికి కూడా చేస్తాం వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికైనా భూమి ఉంటే రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తుంది మీ బావి కాడ బోరు కాడ ఫ్రీగా కరెంట్ ఇస్తున్నది ఇవాళ రైతుకు బీమా ఇచ్చింది మా గీత కార్మికులకు కూడా ఇవాళ 5 లక్షల రూపాయలు ఎక్స్పీరియన్షియా ఇస్తున్నాం దాన్ని కూడా ఇప్పుడు కొత్త పద్ధతి దిగబోతున్నాం ఎట్లయితే రైతు చనిపోతే 10 రోజుల లోపల 5 లక్షలు వచ్చి వాళ్ళ భార్య అకౌంట్ రేపు గీత కార్మికులకు కూడా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే దరఖాస్తు ఆఫీస్కు పోవడం అవసరం లేకుండా రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా కూడా తీసుకురాబోతుంది మీకు కూడా రైతుకు ఎట్లయితే కాలు గడప బయట పెట్టకుండానే 10 రోజుల లోపల ఎక్స్పీరియన్షియా వస్తుందో అటువంటి పద్ధతిని గీత కార్మికులకు చేనేత కార్మికులకు మత్స్య కార్మికులకు కూడా తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించింది ఇవాళ దాని మీద కూడా ప్రతిపాదనలు తయారవుతున్నాయి సో ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఇవాళ కొంతమంది రాజకీయ పార్టీలు బీజేపీ నుంచి వచ్చింది ఏమని అడుగుతున్న బీజేపీ వాళ్ళు ఎందుకోసం బీజేపీ కోటేయాలి మా అక్క చెల్లెళ్ళు మా గీత కార్మికులు ఒక్కసారి ఆలోచించాలి మీ ముందు నేను అరటిపండు ఉంచిపెట్టినట్టు చెప్పినా మీకు నేను మరి బీజేపీ వాళ్ళు ఏమని వచ్చి అడుగుతున్నారు మనం ఓటు ఏమని ఇచ్చిందా బీజేపీ వాళ్ళు మనం అడిగినాం
అయ్యా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని అడిగినాం మనం. ఢిల్లీలో బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి, బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి అని అసెంబ్లీలో చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే కనీసం ఈ రోజు వరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. బీసీల జనాభా లెక్కలు తీయమని అడిగినాం, దాని సాధించినటువంటి పరిస్థితి లేదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ దాని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కానీ మొన్న ఒక ఆయన కేరళలో మురళీధరంటే వారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఈయన మురళీధరన్ గారు మన గౌడన్న, ఈయన చూసి ఓటేయండి అంటుండ్రు. మనిషిని చూసి ఓటేస్తామా, పనిని బట్టి ఓటేస్తామా? తనితనం కావాలి. మరి మురళీధరన్ గారు మరి ఏం చెప్పింది మనకు? కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఈత మా గీత కార్మికులకు ఏమన్నా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని చెప్పిందా? ఒక్క మాట చెప్పినాడే. ఇళ్ళకెళ్ళి కూడా కొంతమంది వేయని వాళ్ళు ఉన్నారు కదా, ఆయన మాట్లాడి మాకు అర్థం కాదు, మనం మాట్లాడి ఆయనకు అర్థం కాదు. ఏం చెప్పింది? మేము 22 మంది మంత్రులు ఉన్నాము అని చెప్పింది. ఎంతమంది మంత్రులు ఉన్నది ముఖ్యం కాదు కదా, నువ్వు ఏం చేసినవు అన్నది ముఖ్యం. బీసీ వర్గాలకు నువ్వు అందించిన ముఖ్యం. గా ముచ్చట మాత్రం ఒక్కటి మాట్లాడలేదు. నేనేమంటాను అయ్యా, మీకు లంచాలు లేకుండా చేసినాం, ఆటోమేటిక్ రెన్యువల్ చేసినాం, 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాం, మీరా పాలసీ తీసుకొచ్చినాం, మీకు ఇలా పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా మనం ఈత వనాలు తాటి వనాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టిందని చెప్పినాం. 5 లక్షల ఎక్స్గ్రేషియాకు పెంచి రైతు బీమా లెక్క బీమా ఇస్తామని చెప్తున్నాం. ఎల్లమ్మతల్లి గుడడిగితే చేసి పెట్టినని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మత్స్య కార్మికులకు ఇచ్చినట్టు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మేము చెప్తున్నాం. మరి బీజేపీ ఏం చెప్పిందమ్మా? ఏమిచ్చింది బీజేపీ చెప్పాలి. మా శివన్న ఏమిచ్చిరే? ఏమెందుకు ఏదో ఇవ్వలేదు. అరే ఏ ఇచ్చింది శివన్న? అరే సిలిండర్ 1000 రూపాయలు చేయలేదు. అవి ఇచ్చింది అయ్యలేదు 1000 రూపాయలు. ఏమక్క 1000 రూపాయలు సిలిండర్ ఎవరు ఇచ్చిరు? 500 కింద సిలిండర్ 1000 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. పెట్రోల్ మాత్రం 100 రూపాయలు బీజేపీ పార్టీ. డీజిల్ మాత్రం 100 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. నిన్నయాల మంచినీళ్ళ ధర ఎంత పెరిగిందమ్మా? పెరుగుతుందా లేదా? ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ధరలు పెంచి మన చంద్రబాబు గారు వచ్చింది, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మీ అందరి ఆశీర్వాదం అందియాలి. మన హుజూరాబాద్కు మీ ఆశీస్సులతో కాబోయే ఎమ్మెల్యే, మీకు సేవ చేసేటువంటి బిడ్డ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నెలల తరబడి జైలుకు పోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మీరందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. సో ఈరోజు మరి మీరు ఆలోచించాలి. ఇది చెప్పారు అయితే ఈరోజు మీరందరూ ఆలోచించాలి. నేను ఏం కోరు, మీరు ఒకటే ఆలోచన, సో మీ అందరితో మేము కోరేది ఒక్కటే, దయచేసి మీరు కూడా ఇలా మా గీత కార్మికులు ఏకగ్రీవంగా, మా కొమరెల్లి కూడా అన్న మాకు ఇంత మంచి పనిచేస్తూ మేము కూడా తప్పకుండా పనిచేస్తామని వచ్చింది. ఆ సొసైటీ గురించి కూడా అడిగింది కొమరెల్లి, తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి ఆ సొసైటీ భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. కానీ మనం కూడా తిన్న రేవు కలవాలి, కలవాలనా వద్దా? మనం ఎవరన్నా బుక్కడ అన్నం పెడితేనే నీ కడుపు చల్లగుండా అంటాం. మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసిన టీఆర్ఎస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారు పంపించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకోవచ్చా ఉన్నాం. మరి మీరు దయచేసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరు ఒక్కటే ఆలోచించండి, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. దున్నపోతుకు గడ్డేసి బరిని పాలు వింటే రావు. పనిచేసేవాళ్ళతోనే మనం నడవాలి, పనిచేసే వాళ్ళని ఆశీర్వదించాలి. మీకు సేవ చేసే అదృష్టం మాకు కల్పియండి. మేమేమంటున్నాం, ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది, ఆ 2.5 ఏళ్ళు కూడా గెల్లు సీన్ను గెలిపించి కేసీఆర్ గారికి పంపిద్దాం. మీకు ఏ రకమైన కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. కానీ ఎవరో వచ్చి గడియారం ఇచ్చినామో, బొట్టు బిల్లు ఇచ్చినామంటే ఆ గడియారాన్ని
పేద ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోవాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గీత కార్మికుల కోసం ఎంతో భరోసా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజల మీద పన్నులేసుడు, ఉన్న ఉద్యోగాలు ఊరగొట్టుడు, ఉన్న ఆస్తులు అమ్మడు, ఇంతకు మించి జరిగిందేం లేదు. మరి మీరు ఈ మాయ మాటలతోనో మొసలు కన్నీళ్లతోనో మనమందరం కూడా బతికేటువంటి అవకాశం ఉండదు. ఇవాళ మా జడ్పీ చైర్మన్ అక్క ఉన్నది, మా తమ్ముడు ఎంపీపీ ఉన్నాడు, మా తిరుపతికి గెలుసింది కూడా మీరు గెలిపించండి. మీ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. అన్ని రకాలుగా మీ యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. కళ్ళ ముందు మీకు కనబడుతున్నది మేము చేసినటువంటి పనులు. ఇంకా ఒకటో రెండో మిగిలితే ఆ బాధ్యత మేము తీసుకుంటాం అంటున్నాం. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? మాటలు చెప్పుడు, మొదలు కన్నీరు కార్చుడు అంటే నువ్వు కావాల్సింది, నువ్వు ఏం చేస్తావో చెప్పు. మా ఇల్లందకుండా గౌడ అన్నలకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు, రేపు ఏం చేస్తుందో చెప్పు. ప్రజలకు ప్రజల కానీ బెదిరింపులకు దిగుతున్నారు, దాదాగిరికి దిగుతున్నారు బీజేపీ నాయకులు. బెదిరింపులతో ఓట్లు పడాయి, ప్రేమతో పడతాయి, మంచితనంతో పడతాయి, నువ్వు చేసే పనితనాన్ని బట్టి పడతాయి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది, దీనిని మీరు దయచేసి గమనించండి. ఇవాళ మేము ఏమన్నాం అక్క, ఈ పని చేసినాం చెల్లే, మీరు అడిగిన ఈ పనులన్నీ జరిగినాయి, రేపటికి ఈ పని చేస్తాం, మా గెలు శ్రేణులను ఆశీర్వదించండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నామే తప్ప మేమేమన్నా ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడినామా? కొమరెల్ ఇంటికి పోయినా తమ్మి ఎలమగుడు వెళ్తే చేసినాం, గౌడ్ స్కూల్ ఇవాళ బీమా వస్తున్నది, గౌడ్ స్కూల్ లూనాలు వస్తున్నాయి, అరే న్యాయం దిక్కుండు తమ్మి, ధర్మం నిలబడాలి, పనిచేస్తున్న కాపాడుకోవాలి తమ్మి అంటే సరే అన్న నేను వస్తుందని వచ్చింది. దాంతకు మించి ఏం కావాలి మనకు? మేము బలవంతం చేస్తున్నామా? రా తమ్మి, అందరితో కలిసి పనిచేయి, నీ జాతికి మంచి పని అవుతుంటే నువ్వు మాత్రం ఇంట్లో ఉండడం నీకు న్యాయం అని అడిగిన 20 ఏళ్ళకెళ్ళి ఎల్లమ్మ గుడి కట్టాలంటే కాలేదు, కానీ ఇలా మీరు అడగంగా ఇంత మంచి పని చేసినాం, మీ కులానికి మీ జాతికి ఇంత మంచి పని జరుగుతుంటే నువ్వు కలిసిగా నువ్వు కూడా మాకు ఇందులో పాల్గొను అంటే ఇలా ఆయన కూడా మనసు మార్చుకుని వచ్చింది. అందరం కలిసి పని చేద్దాం. మనకు కావాల్సింది పని, మనకు కావాల్సింది మన కష్టాలు తీరాలి, మనకు కావాల్సింది పేద ప్రజల అవసరాలు తీరాలి. ఇవో ఈ పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మేము ఎప్పటికీ మీ సేవలో ఉంటాం. ఇంకొక పని కావాలి మనకు, జాగ ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమం కావాలి. మొన్న మా గెలుసీన్ ఒక మాట అన్నాడు, మా గెలుసీన్ ఏమన్నాడు, నన్ను గెలిపింది అన్నా నేను కేసీఆర్ సార్ దగ్గరికి పోయి 5,000 డబుల్ బెడ్రూమ్లు తెచ్చి పేద వాళ్ళకు కట్టిస్తానని చెప్పి మొన్న మా గెలుసీన్ చెప్పింది. గతంలో ఇక్కడ రాజేందర్ గారికి ముఖ్యమంత్రి గారు 4,000 ఇండ్లు ఇచ్చిండు, కానీ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలే, ఒక్క మనిషికి కూడా ఇల్లు కట్టించి ఇళ్ళకి దూరలే. మరి 6 ఏళ్ళలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇచ్చిన 4,000 ఇల్లు కూడా పూర్తి చేయండి గతంలో ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు మేమేమంటున్నాం, ఆ బాధ్యత ఇప్పుడు గెలు సీన్లు గెలిపియండి, మేము తీసుకుంటాం. అసంపూర్తిగా ఇల్లు పూర్తి చేపించి ఇల్లు కిరాయకున్నోళ్ళని వాళ్ళకి దోల్తాం. జాగ ఉన్నోళ్ళకో గుడిసెలు ఉన్నోళ్ళకో పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి మీ జాగలో మీకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ పరంగా డబ్బులు తెప్పిస్తా అని చెప్పి కూడా మేము మేనేజ్ చేస్తా ఉన్నాం. మరి ఆ పని ఎవరు చేయగలుగుతారు? గెలు సీనతోనైతుంది, మా జడ్పీటీసీ అక్కతో అవుతుంది, మా ఎంపీపీ, మా సర్పంచులు, మా ఎంపీటీసీలు మీ వెంట ఉంటారు, మీ అవసరాలను మేము తీర్పిస్తాం. మేమేమి ఇలా దాచుకునేది లేదు, 9 పనులు అయినాయి మేము ముంగట పెట్టినాం. ఒక పని రాజేందర్ గారు కట్టలేదు, అది పోయింది, పోతైపోయింది, అవి పూర్తి చేపిస్తాం, ఇస్తాము అని చెప్పి మీ ముందు చెప్తున్నాం. మీ ప్రేమతో ఇంకా 2½ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 2½ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. మరి ఎండమావుల వెంట కనబడేది బీజేపీ వెంట మేము ఎప్పుడో వస్తాం, వాళ్ళు వచ్చేది లేదు పోయేది లేదు. రాని ప్రభుత్వం వెంట పోయే బదులు ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, మేము మీ సేవ చేసే అదృష్టాన్ని మాకు కల్పించండి అని మేము కోరుతా ఉన్నాం. సో ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి ఈరోజు ఆల్మోస్ట్ ఇల్లందకుంట హెడ్ క్వార్టర్స్ లోని మా గీత కార్మికులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ఏక
స్వచ్ఛంగా దేవాలయ పట్టికి మద్దతు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత